జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 484 రేట్ తక్కువ ఉన్నప్పుడు ఉన్న వాళ్ళు ఈ రేటుతో అయితే మేము పే చేయలేము కాబట్టి మీరు నెగోషియేషన్కి రండి రేట్ తగ్గించడానికి అని పిలిచారు సరే అది కాలేదు తర్వాత ఏంది ఇప్పటికి తీసుకుంటున్నారు అయితే ఇప్పుడు ఎందుకు తీసుకోలేరు ఎందుకు తీసుకోలేరు అంటే ఇప్పుడున్న డిమాండ్కు విండ్ పవర్ ఏమో మే తర్వాత మొదలై సెప్టెంబర్ ఆగస్ట్ ఎండింగ్ వరకు అది ఉంటుంది కాస్త కాస్త జనరేషన్ ఉంటుంది ఎక్కువ సోలార్ అనేది పీక్ అవర్స్ ఏదైతే ఈవినింగ్ ఉన్నాయో సోలార్ పరికరాలు ఆ రెండింటి వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు అందువల్లే మార్కెట్లో కొనాల్సి వస్తుంది మార్కెట్లో తక్కువ రేటు కొన్న సందర్భాలు కూడా కావాలంటే రికార్డ్ ఇస్తాం ప్రతిదీ డైనమిక్గా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పగ్గాలు తీసుకోగానే ఆయన చేసిన మొదటి పని రేట్లు పెంచుకుంటున్నో ఇంకోట ధనం మీద పడడం కాదు కాస్ట్ తగ్గించడం ఎట్లా కాస్ట్ ఎఫెక్టివ్గా పవర్ ప్రొక్యూర్ చేయడం ఎట్లా డిస్ట్రిబ్యూషన్ జాగ్రత్తగా చేసేయడం ఎట్లా ప్రజల మీద వీలైనంత బరువు తగ్గిస్తూ సస్టైనబుల్ లాంగ్ టర్మ్ దీంతో తక్కువ రేటుకు ముఖ్యంగా ఏదైతే ప్రతి సంవత్సరం సబ్సిడీ రూపంలో దాదాపు 10,000 కోట్లు తీసుకుంటుందని అది నోషనల్గా యాక్చువల్ మనం మీటర్లు పెట్టింది తప్ప తెలియదు అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి సబ్సిడీ ఏదైతే పే చేయాల్సి వస్తుందో దానికి ఆ గ్యాప్ ఫిల్ చేయడం తక్కువ ఖర్చుతో ఎట్లా చంద్రబాబు నాయుడులాగా ఉన్నన్నా లేదా 5 ఏళ్ళు నడిపేద్దాం 4 కంపెనీలు తెచ్చేసి దాంట్లో కమిషన్ లేదన్నా తీసుకొని 5 రూపాయలకు 6 రూపాయలకు యూనిట్ పీపీఎల్ చేసుకుందాం అనుకోరా తక్కువ రేట్కు అని చెప్పారు ప్రూవ్ చేశారు ఓ పక్క హై రేట్ ఉన్నవి నాన్న మీరు తగ్గించండి లేకుంటే మా వల్ల కాదు మేము భరించలేము అదే అన్నారు ఇంకో పక్క అగ్రికల్చర్కి ఇప్పుడు కాదు 30-40 ఏళ్ళు అయినా వాళ్లకు ఖచ్చితంగా అతి తక్కువ రేటుకు పవర్ ఇచ్చే రకంగా సోలార్ పవర్ కోసం ఇంకో పక్క ఏర్పాట్లు చేశారు దానివల్లనే 2023-24 వచ్చిన తర్వాత మీకు ఒక డిస్కంల మీద పెద్ద బరువు అప్పు తగ్గబోతుంది రైతు సగర్వంగా తన కోసం పెట్టిన పవర్ లేకపోతే ప్రతి ఒక్కరు ఆ అకౌంట్ చూపిస్తారు కొంతమంది ఈ సంపన్న వర్గాలను మద్దతు సపోర్ట్ ఇచ్చే మేధావులు అలాంటి వాళ్ళు రైతులకు ఇచ్చిన దానివల్ల ఘోరాలు జరిగిపోతున్నాయని కూడా తప్పుడు ఆరోపణలు కూడా చేసే పరిస్థితి ఉన్నప్పుడు అలా కాకుండా వాళ్ళ గ్యారంటీడ్ పవర్ తక్కువ ఖర్చుతో పవర్ మా ఓన్ మా కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ ఎవరు వచ్చినా సరే దాన్ని అటువంటి చేయలేకుండా అతి తక్కువకి ఇచ్చే రకంగా ఏర్పాటు చేసి ఇటు ప్రభుత్వం మీద ఖజానా మీద బరువు తగ్గిస్తే ఏర్పాటు చేస్తున్నారు ఇంకో పక్క తక్కువ రేటు దీనికి తీసుకోవడం ద్వారా ఇంకో పక్క రైతుకు గ్యారంటీడ్ పవర్ ఇస్తున్నారు మళ్ళీ ప్రతిసారి ఇది ఒక ఇష్యూ కాకూడదు దానికి ఈ ప్రయత్నం ఈ ఆలోచన చంద్రబాబుకి వచ్చిందా చాలా సరే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అలాగే హయ్యర్ రేటును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే లాస్ట్ ఇయర్ మీరు గమనిస్తే ఇప్పుడు ఈ 3 ఏళ్లలో ఇంత అప్పు అదే మోతాదులో పెరగకుండా ఎందుకు పోయింది అంటే పవర్ పర్చేజ్ కాస్ట్ ఎక్కడికక్కడ డైనమిక్గా ఇప్పుడు మార్కెట్లో ఉన్న దీన్ని బట్టి తక్కువకు దొరుకుతున్నప్పుడు కొన్ని ఇక్కడ తగ్గించైనా సరే బయట తీసుకొని మన కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ బయట తీసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం వల్ల దాని ఖర్చు కూడా తగ్గించుకుంటూ వచ్చారు ఇవన్నీ చేసి జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాం వల్లే ఈరోజు ఈ మాత్రం హెల్దీగా ఉంది రేపు 2 ఏళ్ళు మీకు తిరిగిన తర్వాత ఇది మరింత హెల్దీగా ఆరోగ్యకరంగా ఇది తయారవుతుంది అట్ ది సేమ్ టైం 5 ఏళ్ల క్రితం రేట్లో 10 ఏళ్లకు శాశ్వతంగా ఒకే రేటు ఇప్పటికీ ఈరోజు కూడా మనం 30-50 యూనిట్స్ వరకు చూస్తే కంట్రీలోనే లోయెస్ట్ ఇదేదన్న ఉంటే ఆంధ్రప్రదేశ్ ఉంది అది అట్లాగే మెయింటైన్ అవుతుంది మిగిలిన అన్నీ పెరిగాయి అంతెందుకు ఈరోజు ఇప్పుడు అన్నారని అంటున్నారు బీజేపీ నాయకులు ఆయన సోమవీరాజు అన్నాడు ఏదో తుగ్లక్ ఇది నిన్న ఆయన అన్నట్టున్నాడు ఇంకొక నాయకుడు జీఎల్ నరసింహారావు గారు కూడా దీనికి ఏదో పేరు పెట్టినట్టున్నాడు విద్యుత్ వడ్డన జగన్ అన్న విద్యుత్ వడ్డన అటు పేరు ఏదో పెట్టినట్టున్నాడు రోజుకి 80 పైసలు రూపాయలు పెంచుతూనే ఉన్నారు ఆ పెట్రోల్ ఆటోమేటిక్ మీటర్ తిరిగినట్టు తిరుగుతుంది ఎన్నికలు అయిపోయినాయి ఇది మొదలైంది ఎన్నికల టైంలో మొన్న అసెంబ్లీ ఎన్నికల టైంలో కొంచెం స్లో చేసినట్టున్నారు మళ్ళీ వదిలేసినారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఏం దాని గురించి అసలు ఎవరు మాట్లాడట్లేదు వాళ్ళు చేయాల్సింది అక్కడ గవర్నమెంట్ బీజేపీ ఉండేది అక్కడ ఉంది గవర్నమెంట్ అక్కడ పోయి వాళ్ళని ఏమైనా కన్విన్స్ చేసి ఇచ్చారు కోల్ బేస్డ్ దానికి సంబంధించి కోల్ అవైలబిలిటీ లేదు దట్ ఈస్ ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్
అవి టెక్నికల్ దానిలోకి పోకపోయినా పొలిటికల్గానే మాట్లాడదామన్నా, ఒక లేమ్యాన్ పర్స్పెక్టివ్లో చూసినా కొన్ని క్వశ్చన్లకు అయితే సమాధానం ఎవరైనా ఇవ్వాలి, మేమైనా ఇవ్వాలి, వాళ్ళైనా ఇవ్వాలి. మేము అలా ప్రశ్నించేది ఒకటే, రోజువారీ ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఇబ్బంది ముప్పులుగా సెంట్రల్ దీనివల్ల పెట్రో ఫ్యూయల్ ఇదనేది స్పైరలింగ్ ఎఫెక్ట్ అందరికీ తెలుసు. ఏం ఎందుకు మాట్లాడట్లేదు దాని గురించి? ఒకవేళ అది అంతంత పెరుగుతున్నప్పుడు ఆ ప్రపోర్షన్లో పెంచుకుంటూ పోతే ఇది ఎక్కడికో పోవాల్సింది, దాన్ని పెరగకుండా ఆపగలగడం అనేదే పెద్ద పాజిటివ్ సైన్ ఆర్ పాజిటివ్ చర్య గవర్నమెంట్ పై నుంచి, ప్రోయాక్టివ్గా ప్రజలకు అనుకూలమైన చర్య, దాన్ని అలాగే చూడాలి. సో ఈ ఉన్న క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇది లేకుండా బరువు ఎక్కువ పెంచకుండా అతి తక్కువ దీంతో తప్పనిసరి పరిస్థితులు మనం చేస్తూ లాంగ్ టర్మ్లో ఈ బరువు మరింత పెరగకుండా వీలైతే తగ్గించడానికి వీలుగా పవర్ సెక్టర్ను పూర్తి కంట్రోల్ లేక ఒక హెల్దీ వాతావరణం లేక దాని ఆరోగ్యం నిలబెట్టే ప్రయత్నం దిశగా ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదన్నా ఆయన నిజంగా ఇప్పుడు ఇక్కడ ప్రకటించుకునే నా హయాంలో అన్ని బ్రహ్మాండం అన్ని బ్రహ్మాండం అంటే అన్ని బ్రహ్మాండం అయితే ఎత్తి చెత్తపట్లు ఎందుకు పడేస్తారు? నేను నువ్వు ఆ రోజు అన్ని బ్రహ్మాండమే లేదా నువ్వు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి వచ్చి 2.5 ఏళ్ళలో ఈయన అన్నట్టు ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉన్న అన్ని చండాలమైన అన్యాయమైన పాలన్నీ పెట్టి నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారిది 60% పైగా ఓట్లతో మొత్తం 80-90% పైగా సీట్లతో స్థానిక సంస్థలు కానీ బై ఎలక్షన్స్ కానీ ప్రజలు ఎందుకు బ్లెస్ ఆశీర్వదిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని? ఈ మాత్రం ఆలోచన ప్రజలకు లేదా తెలియదా? ఆ రోజు నువ్వు అంధకారంలోకి తోసిస్తావు కాబట్టి నీ స్వార్థం తప్ప ఇంకేం చూసుకోలేదు కాబట్టి అడ్డగోలుగా వ్యవహరించారు కాబట్టి అన్యాయంగా మొత్తం ఎంటైర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో తోసేసి 90,000 కోట్ల అప్పుతో మొదలైన దాన్ని 3.5-4 లక్షల కోట్ల అప్పుకు తీసుకెళ్ళి పడేసి ఒక్క ఎక్కడ చిన్నపాటి డెవలప్మెంట్ అనేది లేకుండా సంక్షేమం అనేది గాలికి వదిలేసి పేర్లు చెప్పంటే చెప్తారు చంద్రన్న కానుక అదే గుర్తొస్తుంది ఎంతసేపునే అందులో ఇంత నెయ్యి అది హెరిటేజ్ మళ్ళీ దాంట్లో కూడా కమిషన్ మజ్జగిస్తే కమిషన్ ఈరోజు గుర్తొచ్చింది ఈనాడులోనే దేంట్లోనే చూశాను జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్ గారి ఫోటో కోసం చిక్కీలు ఇచ్చేదాని మీద ఆయన బొమ్మ కోసం 11 కోట్లు అంతకుముందు కేజీ చిక్కీలు ఒకే దాంట్లో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒకటొకటి సపరేట్ చేయడం వల్ల ఈ కాస్ట్ చిన్న చాక్లెట్ కైనా ర్యాపర్ చుట్టిస్తారు ఎందుకంటే హైజీన్ అది ఇదిగా ఉండాలి దానివల్ల హెల్త్ పాడవు పిల్లలు అందులో అలాంటివి కేజీ తీసుకొచ్చి అందరూ ఈ చేయి తగిలి ఆ చేయి తగిలి చిన్నపిల్లలు విలేజెస్లో పాఠశాలల్లో ఉండే దగ్గర పరిశుభ్రంగా ఉండకపోయే ఛాన్స్ ఉంటుంది దానివల్ల ఏమైనా రోగాలు వస్తాయనే ఉద్దేశంతో అదే పనిగా హెల్దీగా ఉంటుంది తీసుకోవడం వాళ్ళ చేతి కూడా అంటకుండా పిల్లలు హాయిగా తినవచ్చు అనే ఉద్దేశంతో పెడితే దాని మీద ఒకటి వెటకారప్ కామెంట్స్తో వాళ్ళ బాకాలు ఈరోజు ఈనాడు పత్రికలో కనపడింది నవ్వు వచ్చింది. చెప్తే మీరు చెప్పాలా జయము జయం చంద్రన్న అని 100 కోట్లు తీసుకెళ్ళారు అక్కడ పడేశారు కదా పోలవరం తిప్పడానికి. ఇక్కడ చిన్నపిల్లల ఆరోగ్యం గురించి జగన్మోహన్ రెడ్డి గారు కేర్ తీసుకుంటున్నారు. మీరు పోలవరంకి ఎందుకు బస్సులు పెట్టారో తెలియదు, యోని చేసుకున్నారో, చెడతలు ఎత్తుకెళ్ళి అక్కడ ఎందుకు వాయించుకున్నారో తెలియదు, ఈ పాటలు పెట్టారో తెలియదు, దానికి 100 కోట్లు పెట్టారు. ఇంకా అట్లా తీస్తే లెక్క తీస్తే బెంచ్ సర్కిల్లో మీకే జనానికి గుర్తుంటుంది పాతవి గుర్తు చేస్తే గంటల తర్వాత ఎన్ని ఆపేసి 100 కోట్లు పెట్టి ఏదో ధర్మదీక్షను ఏదో పేరు పెట్టేసి అప్పుడు చేసినవన్నీ చూస్తే 100 కోట్లు ఖర్చు పెట్టినవి ఉన్నాయి. అవి ఏ ఇదంత దుబారా? నువ్వు చేసుకున్న పీపీఏలు ఎలక్ట్రిసిటీ పవర్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి దుబారా అకౌంట్ నువ్వు లెక్కలు చెప్పాలి. అన్ని 40-45 వేల కోట్లు అడిషనల్గా అప్పు చేసి ఇంకొక 20 వేల కోట్ల పైన దాన్ని బకాయిలు పెట్టి పోవడానికి ఏం చేశారు? అదంతా అప్పుడు వచ్చిన రెవెన్యూ అంతా ఏమైంది? మిస్మేనేజ్మెంట్ ఎక్కడ జరిగింది? వీటన్నిటికీ లోతుకు పోతే అక్కడ తెలుస్తాయి. సో మీది ఆ రోజు 5 ఏళ్ళు బాధ్యతారాహిత్యం, ఈరోజు ఓ బాధ్యతతో కూడిన ప్రభుత్వం ఫ్యూచర్ను కూడా దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు పట్ల కూడా మాకు బాధ్యత ఉంది, భావి తరాల పట్ల కూడా బాధ్యత ఉంది అనే దృష్టితో ఆచితూచి అడుగులు వేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం చేయొద్దు, మీద పడుతుంది మీకు అనేది చెప్పాలనుకుంటున్నాను.
రెండో పార్టీ ఆ బీజేపీ ఉంది, చేతలైతే అక్కడ పోయి పెట్రోల్ డీజిల్ తగ్గించామండి, కొంచెం పెరగకుండా చూడమనండి, తగ్గించడం అటు నుంచి పెరగకుండా చూడమనండి, మిగిలిన ఆటోమేటిక్గా అన్నీ తగ్గుతాయి రేట్లు. వర్క్ ఉంది కదా, రెండు ఆ పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పి, లేదా రెండు మూడు టీవీ ఛానళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళకు వాళ్ళు మేమే అన్నీ చేసేసాము, ఇప్పుడు ఏమి జరగట్లేదో, దాంట్లో అప్పుడు బ్రహ్మాండం ఇప్పుడంతా చెత్త అని ఊరికి ఓదర కొడితే దానివల్ల ప్రయోజనం లేదని సవినయంగా మనం చేస్తున్నాం వాళ్ళందరికీ. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్, అది రద్దు కాలేదమ్మా, మనం పిలిచింది ఆ రోజు నెగోషియేషన్స్కు. ఈ రేటు భరించే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆ రోజు మనం చేసుకున్న టైంకే అప్పటికే దెర్ వాజ్ రికార్డ్ అదర్ స్టేట్స్లో తనకంటే తక్కువకుందని. సో చేంజింగ్ దీంట్లో ఇది భరించే ప్రతి అల్టిమేట్ కస్టమర్ భరించలేకపోతే నెగోషియేషన్ పిలవడం అనేది సాధ్యం, అంత మేము భరించలేము. ఆ రోజు ఆయన ఇర్రెస్పాన్సిబుల్గా చేసుకున్నాడు, ఆయన టెండర్లు పిలిచి ఆ రోజు కన్నా మిగిలిన స్టేట్స్ లాగా పోయింటే తక్కువకు వచ్చేదేమో. ప్లస్ అవసరం లేదు ఆ రోజు రెన్యూవబుల్, దీనికి సంబంధించినంత వరకు నువ్వు అంత అగ్రెసివ్ అయ్యి సర్ప్లస్ అని ఎరుపు చేయాలన్నా అటు వాట్ కాదు, అది ఒక పాయింట్ కాబట్టి అక్కడ రద్దు కాలేదు. ఇప్పటికీ తీసుకుంటున్నారు, ఇప్పుడు తీసుకుంటున్న దాంట్లో కోర్టు డైరెక్షన్ ప్రకారం కూడా మీరు ఏదైతే రేట్ ఉన్నారో దాన్ని పే చేయండి, రిమైనింగ్ తర్వాత అని అన్నారు. ఇప్పుడైతే పూర్తి పే చేయాల్సి వస్తుంది 484 ఎంత. కానీ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ అది, దీనివల్ల కాదు, దాని సీజన్ విండ్ పవర్ది మే ఎండ్, మే 15 మే ఎండ్ తర్వాత నుంచి ఆగస్ట్ ఎండ్ వరకు విండ్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు దాని కన్సెప్ట్ పెరుగుతుంది. అంతా చేసినా అది 40 మిలియన్ యూనిట్లు మొత్తం మనది 200 MU రిక్వైర్మెంట్ పర్ డే ఉందంట ప్రస్తుతం, దాంట్లో దాని 40 MU దాని ఇది ఉంటుంది. బట్ పీక్ అవర్స్లో ఆఫ్ నో యూజ్, సోలార్ ఉండదు, విండ్ పవర్ ఇప్పుడు ప్రస్తుతం లేదు, విండ్ ఎక్కువ లేదు. సో అంతా కలిపితే 20-25 వరకు రావచ్చు అనేది వాళ్ళు అంటున్నారు. సో దట్ కెనాట్ సాటిస్ఫై యువర్ డిమాండ్. ఇదే క్వశ్చన్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మరి అగ్రికల్చర్ పెడితే అని, అగ్రికల్చర్కు డెడికేటెడ్ పెట్టి ఇది చేసి మిగిలిన అవన్నీ దారిలోకి తెచ్చుకొని ఇవి చేసేస్తే కన్జంప్షన్ అప్పుడు డిమాండ్ పెరిగి ఇప్పటి నుంచి మనం చూస్తే 2-3 ఏళ్ళు డౌన్ లేదు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే నెక్స్ట్ 5 ఇయర్స్ తిరిగేసరికి కన్జంప్షన్ విపరీతంగా పెరిగి ఇండస్ట్రియల్ గ్రోత్ అనే తర్వాత వచ్చే రిక్వైర్మెంట్ మీట్ కావడానికి ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాం. మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు, ఇంతకుముందు 2004 ముందు చేసుకున్న ఒప్పందాలైనా తీయండి, ఇప్పుడు చేసినవైనా చేయండి, చూడండి అక్కడ ఖచ్చితంగా ఒక రకమైన నిర్లక్ష్యం, కేర్లెస్నెస్. ఇదే మనదైతే జాగ్రత్తగా ఇంటికి సంబంధించి అయితే చూసుకుంటాం కదా, ఇక్కడ ఎవరికి సంబంధించిన మనకేం సంబంధం ఉంది లేని క్యాజువల్గా పెట్టిన ధోరణి, ఖర్చు పెట్టిన ధోరణి, లేదా పీపీఎల్ చేసుకున్న ధోరణి ఆయనలో కనబడతాయి. ఇక్కడికి వచ్చేసరికి జాగ్రత్తగా గీచి గీచి ఇది తీసుకొచ్చి పైసా తగ్గినా మేలే అని రివర్స్ టెండరింగ్లో పోయి చేసింది ఇక్కడ కనబడుతుంది. ప్లస్ అన్నిటికంటే మేజర్ సెక్టర్ ఏదైతే మనకు ప్రాణాధారం లాంటిది అగ్రికల్చర్ సెక్టర్, ఏదైతే హామీ ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అమలు చేసింది, ఆ తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా నాపక తప్పని పరిస్థితి అండ్ రైతుకు పెద్ద ఊతంలాగా ఉన్న ఫ్రీ పవర్కు ఒక ఇన్సూర్డ్ గ్యారంటీడ్ ఇది కల్పించడానికి ఏర్పాటు చేయడం ద్వారా మిగిలిన దాని మీద బర్డన్ తగ్గించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. వాట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇందులో ఈ పిక్చర్ చూడండి, ఓన్ చేసుకొని మన సొంతం ఇదైతే ఎంత జాగ్రత్తగా పెడతామో, ఎంత ఆచితూచి అడుగు వేస్తామో, ఆ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ కనపడుతుంది, ఆయన ఆ రోజు చేయలేదు. కాబట్టి పీపీఎల్ రద్దు చేసింది లేదు, తీసుకోకపోవడం లేదు, 20 రూపాయలు కొనడము లేదా అదే 2.5 దొరికితే కొనడము, ఇది మార్కెట్లో మన అవసరాలను బట్టి బ్యాలెన్స్ చేసుకున్నట్టు. ఓవరాల్ ఇయర్ అయినా తిరిగి మీరు బ్యాలెన్స్ షీట్ చూస్తే ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కాబట్టి తెప్పించి మళ్ళీ మీకు పంపిస్తాం. ఇటువైపు సేవింగ్ కనపడుతుంది ఈ గవర్నమెంట్ వచ్చాక చేసింది, అంత ప్రూడెంట్ మేనేజ్మెంట్తో జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చారు.